నమస్తే, వైఎం6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట INTU ఆధ్వర్యంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ రాష్ట అధ్యక్షుడు లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. నారాయణగూడలోని INTUC కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి RTCలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమావేశమయ్యారు. ఆర్గనైజర్ సుధాకర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో RTC కార్మిక సంఘాల నాయకులు, INTUC తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్, రాజీరెడ్డి, మహమ్మద్ అలీ, పద్మ, విజయ్ కుమార్, లక్ష్మయ్య, ఆకుల సీను, ఆటోరాజు, బాలకృష్ణ తదితరులు ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు కాంట్రాక్టర్ల చేతుల్లో మోసపోతున్నామని వారు వివరించారు. కాంట్రాక్టర్ల వలన తమకు జీతాల్లో కోత విధిస్తున్నారని, ఉద్యోగ భద్రత ఉండడం లేదని, పని గంటలు ఎక్కువ చేపించుకుంటూ కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా తమకు ఉద్యోగ భద్రత పోతుందని, అధికారులు ఈ విషయాలపై శ్రద్ధ చూపకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు నాయకుల ముందు వెల్లడించారు. ఈ సందర్భంగా INTUC ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ మాట్లాడుతూ, ఈ కార్మికుల సమస్యలను వింటుంటే చాలా బాధాకరంగా ఉందని తమ నాయకుడు సంజీవరెడ్డితో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ. క్రాసింగ్ షిప్పింగ్, ట్రాఫిక్ గేట్స్, ఇట్లా 10-12 రకాల అవుట్సోర్సింగ్ విభాగాలు ఉన్నాయి. టోటల్ 8-9 మంది మధ్య అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఘోరమైన విషయం, అవుట్సోర్సింగ్ తీసుకున్న కాంట్రాక్టర్ 100,000 రూపాయలు లంచం తీసుకుని పలకు ఉద్యోగాలు ఇస్తుండ్రు. ఆయన ఇచ్చేది 10,000, ఆయన ఉండే సంవత్సరం అంటే ముందు 100,000 ఇచ్చి సంవత్సరం పనిచేస్తే 100,000 రూపాయలు రాని పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు. నెక్స్ట్ వచ్చిన కాంట్రాక్టర్ మనం తీసుకోవడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వాళ్ళు చేసిన డిమాండ్ ప్రకారం అవుట్సోర్సింగ్లో కాంట్రాక్టర్ లేకుండా డైరెక్ట్గా తీసుకుని డైరెక్ట్ బ్యాంకుల జీతాలు ఆర్టీసీలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. సమానం పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒకే పని పక్క వ్యక్తి చేస్తున్నాం, ఈక్వల్ వర్క్ ఇవ్వాలి, అది డిమాండ్ చేస్తున్నాం. అసలు అవుట్సోర్సింగ్ అంటేనే రెగ్యులర్ ప్రాతిపదిక రెగ్యులర్గా పని ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఏదో బిల్డింగ్ కడుతుంటే 3 నెలలు చేసిపోతుంది, తర్వాత పని ఉండదు, అవుట్సోర్స్ చేసుకో. సెక్యూరిటీ గార్డ్ అనే పని నిరంతరం 365 డేస్ సంవత్సరం రోజు ఉంటుంది. అలాగే ప్యాసింజర్ గారి పని నిరంతరం ఉంటుంది, రోజు 365 డేస్ సంవత్సరం రోజు ఉంటుంది. అటువంటి అవుట్సోర్సింగ్ చేయకూడదు, సుప్రీంకోర్టు మూలసూత్రం కూడా ఉంది. కాబట్టి అన్నింటి కూడా ఇక చాలా సమస్యలు ఉన్నాయి, చర్చిస్తున్నాం, తీర్మానం చేస్తాం. కాబట్టి MD గారు పట్టించుకోవాలి. మీరు కార్మిక సమస్యలు కాంట్రాక్టర్ సపోర్ట్ చేయకుండా అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు ఏమున్నాయో, 2 విభాగాలు ఉంటాయి. ప్రభుత్వం వైపు తీసుకెళ్ళి కొన్ని ఉంటాయి, MD దృష్టికి వైపు తీసుకెళ్ళి కొన్ని ఉంటాయి. ప్రభుత్వం దృష్టికి INTUC రాష్ట్ర కమిటీ సంజయ్ రెడ్డి గారి నాయకత్వం తీసుకెళ్తుంది. MD దృష్టికి కూర్చున్న తర్వాత మీద కమిటీ చేసి మేము MD దృష్టికి తీసుకుపోయి కొన్ని సమస్యలు లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన తెలియజేస్తూ, రాబో కాలంలో ఆర్టీసీలో 10 రకాల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఏకమైన విధంగా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం. చేసేంత ఇక్కడ డబ్బు చేసుకుంటున్నాం మేము ఆ డ్యూటీలు. మేము నైట్ కాకుండా డే కాకుండా నైట్ కాదు, దోమలనక ఏది పురుగు పూసాలకుండా చేసుకున్నాం సార్ డ్యూటీలు. మేము ఏంటంటే దానికి మేము ఆ డిపార్ట్మెంట్ లో మేము చేయగలం ఏంటంటే, మేము మాకు ఇంకేమో అవకాశం వస్తులేమో, మాకు ఇంకేమో అవకాశం వస్తులేమో అన్న ఉద్దేశంతో మేము దీనిలో చేయగలుగుతున్నాం సార్. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు సార్ ఎవరిని మాత్రం తీసేయలేదు. ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఏమైంది, మా ఆర్టీసీలో తీసేస్తున్నారు, ఆర్టీసీలో తీసేస్తారు సార్ మమ్మల్ని. ఆ విధంగా ఇంకోసారి అది తీసేయకుండా అన్నదే రావద్దు మన నాన్నకు ఏం కాదు. అవసరం బ్రదర్స్ చాలా మంది ఇప్పుడు ఇంత ముందు మన బ్రదర్ మాట్లాడాడు, తీసేసాడు మా అబ్బాయి అయిపోయింది, మా బస్సు ఎట్లయిపోయింది అని చెప్పి మాట్లాడాడు. చాలా బాధ అనిపిస్తుంది సార్, అలాంటి తీసేయకుండా సార్ మీరు కూడా రికమెండ్ చేసి మామూలు ఒక కట్ట కనబెట్టి మాకు ఏదో సరైన న్యాయం చేయాలి సార్. మీరు మాకు న్యాయం చేస్తే మీ పేరు ఎప్పటికీ మార్చుకోము. పెద్దలందరూ వచ్చారు, లక్ష్మీ వచ్చారు, పెద్ద పెద్దలు మిత్రులు చాలా మంది వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యొక్క JAC ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మణ్ గారి నేతృత్వంలో
అదేవిధంగా సుధాకర్ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఐఎన్టీసీ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక గొప్ప విశేషం ఏమిటంటే గత 10 సంవత్సరాలు ఈ యొక్క ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వారి ఇబ్బందులు ఏనాడు కూడా ఆ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా వీళ్ళందరినీ వెట్టి చాకిరి చేసే ఒక బానిసలుగా ట్రీట్ చేసిందనేది ఆ యొక్క ఆక్రోశాన్ని మొన్న 2023 డిసెంబర్ ఎన్నికల్లో వెలుబుచ్చటం, మరి దానికి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి పక్షాన ఒకటే మేము విజ్ఞప్తి వినతి మేము భరోసా కూడా ఇస్తున్నాం. మొన్న ఎన్నికలకు మాట్లాడినప్పుడు నేను చెప్పింది అంటే 3043 కోట్లు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఎవరెవరు ఎలిజిబుల్ వాళ్ళ ముందు తీసుకోండి, వాళ్ళ ఆర్టిస్ట్ అబ్జర్వ్ చేసిన బయటమని అడిగాడు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అనుభవం ఉండదు, వీళ్ళ క్యాటగిరీలు వీళ్ళని పక్కన పెట్టి బయట వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళతో ఎందుకండి అన్న నేను ఐఎన్టీసీ ఎస్ఎంయూ తరఫున ప్రపోజ్ చేస్తున్నాను. అవుట్ సోర్సింగ్ వాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేయాల్సిందే ఆర్టిస్టులు. ఆయన అన్నారు కాదండి అధికారులు అండి పాలసీ అని, పాలసీ ఏమంటే పాలసీ మాట్లాడడం పైన ఏదేమైనా మీకు కష్టమే. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్టర్లు అందరూ దొబ్బేసుకుంటున్నారు డబ్బు, మీకు ఒక జీతం ఒకలాగా ఇస్తున్నారు, వారసంగా తీసుకుంటున్నారు, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం కదా, వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టినాము, 100% మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉద్యమ చరిత్రగా చేసి అలా తెలంగాణ రాష్ట్రాన్ని 100% సంపాదించుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణది. మరి అలాంటప్పుడు ఒక సంవత్సరం పనిచేస్తున్నా మేము డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాం, మరి ఎందుకు మాకు చేయడానికి ఎందుకు ఇబ్బంది ఉంది? మాకు మేము తెలంగాణ బిడ్డలం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేమేమో ఆరో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదా మేము? ఈరోజు తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాల మీద ఏర్పడిన తెలంగాణ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో 100% అన్యాయం జరిగింది మన తెలంగాణకు, అన్ని విధాలుగా జరిగింది. ఈరోజు ఆ రోజు నాటి ముఖ్యమంత్రి ఒక్క శతకంతో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తా అని చెప్పి పగలబడ ఎన్నో సార్లు పడిపోయింది. అసలు మీరు వైద్యుల ఉద్యమంలో పలికి ఆ రోజు మనందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమాలు సర్వేసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల కుర్చీ చేసినటువంటి మీరు ఇలా మమ్మల్ని సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు కానీ శాఖల్లో కానీ ఖచ్చితంగా 3 నుంచి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. మరి మీరందరినీ 10 సంవత్సరాలు సరైన నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇది ఈ ఉద్యమానికి ఎందుకు ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకంటే ఏది పెరుగుతా ఉంది? మరి ఏది పెరుగుతుంది అంటే ఎటువంటి పోవాలా బయటికి? ఇలా అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు డిగ్రీలు చేసి చివరికి 10,000 రూపాయలు పనిచేసే స్థాయికి దిగదాటే స్థాయికి తీసుకొచ్చింది కదా ప్రభుత్వం. 10,000 రూపాయలు ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఈరోజు కుటుంబం హైదరాబాద్ కానీ హైదరాబాద్ ఈరోజు 10,000 12,000 తో ఒక ఉద్యోగి బతికే పరిస్థితి ఉందా? లేని పరిస్థితి. ఈరోజు జీతాలు పెంచలేదు, ఏమి పెంచలేదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా దగ్గర ఉండి ఒక చెలకల రక్తం పీల్చినట్టు మా సమతూపిని పీల్చింది 10 సంవత్సరాల పైచి ఖచ్చితంగా. అందుకే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నింత నిలుగున ఖచ్చితంగా మేము చేసే పని చేసి కనీసం 10 రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 15 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ప్రభుత్వాన్ని నింత నిలుగున కొట్టినాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళా మాకు సపోర్ట్ చేసి మీ పక్షాన్ని ఏ శాసనసభలో మా అసెంబ్లీలో మా శాసనసభలో మాట్లాడుతుంటే 3 జిల్లాల్లో కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ఓట్ వేసి గెలిపిస్తున్నాం. ఈ రోజు ఈ విధంగా లేవండి మన ప్రజాప్రభుత్వం వచ్చింది. మేము ఈ యొక్క ఈ వేదిక ద్వారా పెద్దల ద్వారా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వం కూడా ఏఎస్సీని ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనకు న్యాయం జరిగిన దాన్ని కొట్లాడి మనం చేసుకుందాం తెలంగాణ వాళ్ళు కావద్దని చెప్పి వాళ్ళన్నా కూడా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఏజెన్సీలను రద్దు చేసి 3 సంవత్సరాలని కార్పొరేషన్ ఇచ్చి జీతాలు తీసుకుంటారు 5వ తారీఖు. మరి ఆ 3 నెలలు 6 నెలలు 8 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మా చాలా డిపార్ట్మెంట్ ఎత్తు డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్లలో కూడా పెండింగ్ ఉన్నాయి మరి జీతాలు. దీనికోసమే మన తెలంగాణ సాధించుకుంది.
దీనికోసం సోనియా గాంధీ 9వ మా జన్మదిన శుభాకాంక్ష సందర్భంలో ప్రకటన చేసింది. ఎందులో తెలంగాణ వాళ్ళు చనిపోతారు, ఇంకా ఎవరు చనిపోతుందని చెప్పి ప్రకటన చేసింది. దీనికోసం మన తెలంగాణ తీసుకొచ్చింది మనం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కూడా మన గౌరవ మన సోనియా గారి ఆశీస్సుతోనేటువంటి తెలంగాణలో ప్రజాప్రభుత్వం 100% ఈ పనిచేస్తున్నటువంటి మా అందరం కూడా ఏజెన్సీలు అనేది 100% రద్దు చేసి ప్రభుత్వమే ఖచ్చితంగా 5వ తారీఖు ఈ రోజు రెగ్యులర్ చేస్తున్నటువంటి ఏ విధంగా 1వ తారీఖు మనకు జీతాలు వస్తాయో అదే విధంగా మాకు కూడా అప్పుడు జీతాలు ఇవ్వాలి. ఇక సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చింది, ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పుడు పక్క పక్క కూర్చునే పనిచేస్తున్నప్పుడు ఎందుకు తారతమ్యాలు, వాళ్ళు ఒకటే దగ్గర పనిచేస్తున్నారు, ఒకటే కూర్చున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి 2017 తీర్పు ఇచ్చింది. ఈరోజు పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్పుని ఖచ్చితంగా అమలు చేసింది. నిన్న కూడా నిన్న మా పంజాబ్ రాష్ట్రాన్ని పక్కన కేరళ కూడా కాంట్రాక్ట్ హౌసెస్ ఇన్స్టాన్ని రద్దు చేసింది. నేను హిమాచల్ ప్రదేశ్ లో నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేదని చెప్పి నిన్ననే 2 డేస్ బ్యాకే తీర్మానం చేశారు. మరి ఎందుకు మా రాష్ట్రంలో ఎందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే. ఇంకొకటి ఎక్కడ లేని జిఎస్టీ వెళ్తా ఉంటారు 18%, అంటే సుమారుగా ఏజెన్సీలకు ఒక్కొక్క ఉద్యోగుల పట్ల 4 నుంచి 5 వేల రూపాయలు ఏజెన్సీలకు పోతా ఉన్నాయి. మరి సుమారు 8,000 కోట్ల రూపాయలు ఏజెన్సీలకు పోతా ఉంది. ఇందాక మన మిత్రులు ఈ వచ్చే జీతంలో 18,000 అంటే అతనికి ఆల్రెడీ కమిషన్ వస్తుంది 4-6%, 7% వస్తుంది. అవి కాక మళ్ళీ 1,000 రూపాయలు కటింగ్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఓన్లీ ఏజెన్సీ బాగుపడతానికి ఉన్నటువంటి సంస్థ తప్పితే వాళ్ళ వల్ల ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి న్యాయం జీరో, ఖచ్చితంగా సున్నా. అలాగే ప్రభుత్వం ఉద్యోగం జీతం ఇచ్చినా కూడా సరైన సమయాన్ని మన ఫోన్ చేసి మనం అనుకోవాలి ప్రభుత్వం జీతం ఇచ్చింది చాలా ఎక్కువ వేస్తారు.